వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఉన్నారు శ్రీమతి జొన్నల్గడ్డ జ్యోతి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం అమ్మ అమ్మా నమస్కారం ఇప్పుడు మన జననం జరుగుతున్నప్పుడు తప్పకుండా తిరిగి వార నక్షత్రాలు చూసుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండదు అలాంటప్పుడు అమావాస్య నాడు కనుక జననం జరిగితే ఒక మగపిల్లవాడు కానీ ఒక ఆడపిల్ల కానీ పుడితే అది అశుభం అంటారా లేకపోతే అది కూడా ఒక శుభమే దేవుడు ఇచ్చిన వరం మనం అలా స్వీకరించాలంటారా జై శ్రీరామ్ హలో బ్రు జై శ్రీరామ్ అంటే చాలా చక్కటి ప్రశ్నమ్మా ప్రతి ఒక్కరూ బిడ్డ పుట్టాడంటే ఏ తిథి ఏ నక్షత్రం అని అడుగుతారు నిజానికి కొన్ని తిథులకి మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఆ తిథుల్లో పుట్టకూడదు ఆ నక్షత్రంలో పుట్టకూడదు అని చెప్పినప్పటికీ కూడా దానికి శాంతిని కూడా చెప్పింది ఇప్పుడు ఒక తిథిని అమావాస తిథిని మనం తీసుకోకూడదు పరిగణలోనికి ఆ నక్షత్రం ఏంటి పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టినటువంటి నక్షత్రం ఏంటి నిజాని అశుభం అని అనుకుంటూ ఉంటారు అంటే తల్లి తండ్రి ఆనందాన్ని కూడా వాళ్ళు ముందు సాఫీగా సాగనివ్వరు ముందు చుట్టాలు ఆ అశుభం జరుగుతుందేమో అని వారి వారి యొక్క గుండెల్ని పిండి చేస్తారు అందుకే మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఇప్పుడు మనుషులు అనేది ఏంటి ఎన్నో మాటలు అంటూ ఉంటారు వాళ్ళకి ఎందుకంటే ఎదుటివాడు మన ఆనందంగా ఉండడం వాళ్ళకి నచ్చదు కాకపోతే తల్లిదండ్రికి పిట్టడు కాబట్టి వాడికి ఏ నక్షత్రంలో పుట్టినా ఏ తిది రోజు పుట్టినా వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది ఆఖరికి పిల్ పుట్టినటువంటి బిడ్డడు తల్లి గండంలో పుట్టినప్పటికీ కూడా తల్లి ఇవన్నీ ఏమీ అనుకో ఉండే వాడే కదా దానికి తగ్గట్టు శాంతి చేయించుకుందాం ఎవరమేం చేస్తాం వాడికి అప్పుడు పుట్టాలని రాసింది అని తల్లి మాట అంటుంది అలాగే తండ్రి కూడా తండ్రి గండంలో పుట్టేవాళ్ళు ఉంటారు మేనమామ గండంలో పుట్టేవాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు ఏం చేస్తాం వాడికి ఆ సమయంలో భగవంతుడు రాసాడు రావాలని అంతకు వాడి చేతిలో లేదు కదా లేకపోతే దాని చేతిలో లేదు కదా అనుకుంటారే కానీ దాన్ని పెద్దగా తీసుకోరు కానీ చుట్టుపక్కల ఉన్నారు చూసావు వాళ్ళు మటుకు గుచ్చి మనసుని గాయపరుస్తూ ఉంటారు కాబట్టి మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే అంటేనమ్మా అమావాస్య తిథి నిజానికి మంచిది కాదు అమావాస్య తిది రోజు పుడితే ఇంకా అంతే మీ పిల్లాడికి ఏమీ రాదు అని చెప్పడానికి దానికి తగ్గ శాంతులు చెప్పింది అలాగే మూలా నక్షత్ర సమాధానం ఇవ్వచ్చు అంటారు చెప్పేది మేము శాంతిగా చేసుకుంటున్నాము అలాగే మూలా నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అలాగే భరణి నక్షత్రం ఇలాంటి కొన్ని నక్షత్రాలు కూడా కొన్ని పనికిరావు ఇలాంటి వాటికి కూడా శాంతులు చేస్తూ అలాగే పేగు మెడకేసుకొని పుడితే మేనవామగడ్డం కాబట్టి మేనమామని నూనెలో మొహం చూడమని పదకొండు రోజులు మొహం చూడకుండా నూనెలో మొహం చూడమని మనకి శాస్త్రాలు చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశాయండి ఇక పిల్లాడు ఇలాగ నక్షత్రంలో పుట్టాడు ఇక వాళ్ళ జీవితం అంతే మేము చావు మీరు చావండి అని కాదు మనకి శాస్త్రం చాలా వెసులుబాటు పెడుతుంది ఓకే ఇలా జరిగిందా మీకు ఇలా జరిగితే ఇలా శాంతులు చేసుకోండి ఇలా శాంతులు పరిహారాలు చేసుకోవటం వల్ల ఆ బిడ్డడు ఒప్పున్నతిలోనికి వస్తాడు మీకు ఎటువంటి అశుభము జరగదు మీరు అభ్యున్నతిలోనికి వస్తారు అని దానికి తగినటువంటి శాంతుల్ని మనకి తెలియచేసిందమ్మా కాబట్టి అమావాస్య రోజు పుట్టాడు కదా అని మనము వాళ్ళని వెలివేయటం కానీ అయ్యో మాకేదో మంచి జరిగిందా జరగదేమో అని కానీ లేకపోతే ఆ పీఠాడు జీవితం అంతే అనుకోవడం కానీ చేయడానికి వీళ్ళేది ఎందుకంటే అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు కొంతమంది టీమ్ లీడర్స్గా వైస్ ప్రెసిడెంట్స్గా పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అని మనం నిర్ణయించలేం వాళ్ళకి చదువు రాదనో ఇంకేదో ఉండదనో మనం నిర్ణయించలేం వాళ్ళ పుట్టిన సమయంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ ఏ ప్రదేశాల్లో ఏ రకంగా ఉన్నాయన్నటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది కానీ ఒక తిథిని బట్టి ఆధారపడి ఉండదు కాబట్టి అమావాస రోజు పుడితే దానికి తగినటువంటి శాంతి అలాగే ఈ ఆశ్లేష నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము భరణి నక్షత్రము కొన్ని నక్షత్రాలు మూలా నక్షత్రాలు ఇలాంటి వాటిల్లో విశాఖ నక్షత్రము ఇలాంటి నక్షత్రాల్లో పుట్టినప్పుడు దానికి తగినటువంటి శాంతలు చేసుకొని మనం మన పిల్లల్ని పూర్తిగా అంటే ఇలాంటి వాటికి తావు లేకుండా చక్కగా మనం పెంచుకొచ్చామనుకోండి వాళ్ళు చక్కటి అభ్యున్నతిలోనికి వస్తారమ్మా వినారు కదండి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు అమావాస్య నాడు పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు శాంతులు చేసుకుంటే దాని యొక్క దోషాన్ని ఏమీ ఉండదు అని దాని యొక్క దోషాన్ని మనం తగ్గించుకోవచ్చు అని అదేదో మనం అమ్మో అనుకోకుండా మనం దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి అని చాలా చక్కగా వివరించారు నమస్కారం